మండలంలో 2018-19 సంవత్సరానికి గాను గుడ్డశనగ, గుడ్డశనగ అంటే బెంగాల్ క్రాప్, ఇది సాగు చేసి నష్టపోయిన రైతులకు అందవలసిన బీమా, పంటల బీమా ఇంతవరకు అందలేదు. మన కడప జిల్లాలో 52 మండలాలకు గాను కేవలం 1-2 మండలాలు మాత్రమే ఈ మండలాల్లోని రైతులకు మాత్రమే ఈ నష్టపరిహారం అందలేదు. దీని విషయం ఈ ఎర్రగుంట మండలంలో వచ్చేసి 7,300 మంది రైతులు దాదాపుగా 9,000 హెక్టార్లలో ఈ వేరుశనగ పంట సాగు చేశారు. వీరికి 10 కోట్ల రూపాయల దాకా పంటల బీమా అందవలసింది. ఇది ఇంతవరకు అందకపోవడం కారణం ఏమిటని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. దీని విషయమై జిల్లా అధికారులను సంప్రదిస్తే వీళ్ళేమంటున్నారంటే ఏదో సాంకేతిక కారణాలు అంటున్నారు. సాంకేతిక కారణాలు 50 మండలాలకు లేని ఈ 2 మండలాలకి సాంకేతిక కారణాలు రావడం ఏంటి? వీరు ఇచ్చే బీమా సొమ్ము ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం రైతులు వర్షాలు పడి భూములు సాగు చేసి వాళ్ళు విత్తనానికి రెడీగా ఉన్నారు. ఈ సమయంలో ఆ డబ్బులు అందితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడో అయ్యొచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? ఆ పద్ధతిలో ఉంది వీళ్ళు చేసే నిర్వాహం. కాబట్టి ఈ జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తక్షణమే స్పందించి రైతులకు అందవలసిన బీమా సొమ్మును వెంటనే అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.